బ్లాక్ వింటర్ వస్తుంది. ఒక మల్టీవర్స్ ఎంటిటీ ఆల్రెడీ చాలా యూనివర్సెస్ ని నాశనం చేసింది. బ్లాక్ వింటర్ కి ఉన్న ఎనర్జీ ఎంత డార్క్ ఇంకా పవర్ఫుల్ అంటే గాడ్స్ ఇంకా గ్యారెక్టర్స్ కూడా ఆపలేకపోయారు. అతను ఓడిపోయాడు. ఓడిపోయి యాస్గార్డ్ లోకి వచ్చి పడ్డాడు. ఆ రోజు యాస్గార్డియన్స్ లో చాలా మంది చనిపోయారు. థార్ అతన్ని చంపొచ్చు, కానీ ఇది పెద్ద ప్రాబ్లం కాదు. దీనికన్నా పెద్ద ప్రాబ్లం వస్తుంది. గ్యాలక్టస్ అన్ని విషయాలు చెప్తాడు థార్ కి, ఏ విధంగా బ్లాక్ వింటర్ అన్ని యూనివర్స్ తో పాటు యాస్గార్డ్ ని కూడా నాశనం చేసి వెళ్ళిపోతుందో. ఇప్పుడు థార్ కి ఇంకో దారి లేదు. ఒకవేళ థార్ గ్యాలక్టస్ తో కలిసి బ్లాక్ వింటర్ ని అడ్డుకోకపోతే ప్రతి ఒక్కరు చనిపోతారు. కానీ ఒక మర్డరర్ కి హెల్ప్ చేస్తున్నందుకు థార్ యొక్క ఓల్డ్ బ్రదర్ బీటా బెల్ కి ఇది నచ్చలేదు. దీని వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఒక డెత్ బ్యాటిల్ అయ్యింది. ఈ యుద్ధం లాస్ట్ లో పీటర్ బిల్ థార్ చేతిలో చనిపోయేవాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలోకి థార్ యొక్క సెకండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, తనే లేడీ సిఫ్. తను థార్ చేసే పని చూడలేకపోతుంది. ఇప్పుడు థార్ తన లవర్ కి అంటే యాస్గార్డ్ గేట్ కీపర్ కి ఎదురు నిలబడతాడా, లేకపోతే బ్లాక్ వింటర్ ఈ యూనివర్స్ ని కూడా తన డార్క్నెస్ లో కలిపేసుకొని వెళ్ళిపోతుందా, మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు హ్యాపీగా చూస్తుండండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడ అంతా థార్ గురించే మాట్లాడుకుంటాం. ఒకవేళ మీరు కాస్మిక్ థార్ ఒక ఎపిసోడ్ చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే వీడియో లాస్ట్ లో ఉంటుంది, చూడండి. మా టైం వేస్ట్ చేయకుండా కాస్మిక్ కింగ్ థార్ 4th ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. బ్లాక్ వింటర్ మెల్లమెల్లగా ఈ యూనివర్స్ లోకి వస్తుంది. యాస్గార్డ్ లో ఉన్న వరల్డ్ ట్రీ మెల్లమెల్లగా చనిపోతుంది. ఏన్షియంట్ నార్స్ మైథాలజీలో ఉన్నట్టుగానే ఇది ర్యాగ్నారాక్ కి సూచన. ర్యాగ్నారాక్ అంటే లైఫ్ అండ్ డెత్ కి మధ్యలో సైకిల్. కానీ బ్లాక్ వింటర్ లైఫ్ అండ్ డెత్ ని తనలో కలిపేసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇది ట్రూ ఎండ్. ర్యాగ్నారాక్ వచ్చిన తర్వాత లైఫ్ పుడుతుంది, కానీ బ్లాక్ వింటర్ వస్తే లైఫ్ పుట్టదు. ఇప్పుడు థార్ లేడీ సిఫ్ ముందలా ఉన్నాడు. ఇప్పుడు థార్ అంటాడు, నేను నీ రాజుని, నువ్వు ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయి, నువ్వు చేసే పిచ్చి పని నన్ను ఆపలేదు. అప్పుడు సిఫ్ చెప్తుంది, నువ్వు నీ చివరి శ్వాసని దగ్గర పెట్టుకో థార్, నేను నీకు భయపడను, అలా అని చెప్పి నీతో ఫైట్ చేయాలని నాకు లేదు, నేను కేవలం నా ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోనీకి వచ్చాను, నువ్వేం చేసుకుంటూ చెయ్యి, నాకు అవసరం లేదు. అప్పుడు బెల్ అంటాడు, రియల్లీ, నేను బాగానే ఉన్నాను, నన్ను ఏం యాస్గార్డ్కి తీసుకెళ్ళకు, నాకేం అవసరం లేదు. అప్పుడు సిఫ్ అంటుంది, అచ్చా ఈరోజు ఏ రోజు చెప్పు. అప్పుడు బిల్ చెప్తాడు, మండేనా ఆర్ ట్యూస్డే. అప్పుడు సిఫ్ అంటుంది, అచ్చా నువ్వు నన్నే అడుగుతున్నావా, నీకు ఈరోజు ఏ రోజో కూడా తెలియదు, నువ్వు బాలేవు, నాతో రావాల్సిందే. బిల్ ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడు థార్ అంటాడు, ఇన్నఫ్ సిఫ్, ఇంకా చాలు, నేను ఎవరే ఆర్డర్స్ని తీసుకోను, వెనక్కి జరుగు లేకపోతే. అప్పుడు సిఫ్ అంటుంది, లేకపోతే ఏం చేస్తావు థార్. అప్పుడు థార్ తన హ్యామర్ని వాళ్ళ మీదకి వేశాడు. ఇప్పుడు థార్కి పొగరొచ్చింది, ఎందుకంటే థార్ శక్తివంతుడుగా అయ్యాడు. అతని ఫ్రెండ్ ఇంకా తన లవర్ అని చూడకుండా వాళ్ళ మీదకి హ్యామర్ విసిరాడు. కానీ లేడీ సిఫ్ ఏం తక్కువ కాదు కదా, తను యాస్గార్డ్ గేట్ కీపర్. ఇప్పుడు తనకి బైఫాస్ట్ యొక్క ఫుల్ కంట్రోల్ ఉంది. ఆ హ్యామర్ని వేరే చోటుకి తను టెలిపోర్ట్ చేసింది. థార్ కోపంతో అడుగుతాడు, మ్యూనర్ ఎక్కడుంది సేఫ్? సిఫ్ నవ్వుతుంది. ఇప్పుడు థార్ ఒక హ్యామర్ యూటన్ హ్యామ్లోకి వెళ్ళింది, ఎక్కడైతే లోకి ఉంటాడో. లోకి హ్యాపీగా మందు దాక్తూ తన కుర్చీలో కూర్చుంటాడు, ఎందుకంటే లోకి ఫాస్ట్ జాయింట్స్కి రాజు. హ్యామర్ అతని దగ్గరికి వెళ్ళి బూమ్ అతని ముందు వచ్చి పడ్డది. లోకి సడన్గా భయపడ్డాడు, ఏంటి ఏమైంది, ఎవరు మన మీద దాడి చేశారు? అప్పుడు లోకి హ్యామర్ని చూస్తాడు, ఏంటి ఇది మ్యూనిర్ కదా, సో ఇంట్రెస్టింగ్, మరోవైపు సిఫ్ చెప్పింది థార్కి. అప్పుడు థార్ అంటాడు, యూటర్హ్యామ్ నీకేమైనా పిచ్చా, అసలు నువ్వేం ఆలోచించావు, లోకి ఒక పిచ్చివాడు, ఒకవేళ లోకి హ్యామర్ని ఏ విధంగా నేను ఎత్తిండంటే దాని తర్వాత ఏమవుతుందో నీకు తెలుసు కదా. అప్పుడు సిఫ్ అంటుంది, ఏం కాదు, నీ పిచ్చి హ్యామర్ని ఈ లోకంలో ఎవరు ఎత్తలేరులే. అప్పుడు థార్ అంటాడు, నువ్వు పిచ్చిదాని అయిపోయావు, ఎందుకంటే ఓడిన్ ఉంటే ఆ హ్యామర్ని ఆ చోటుకి ఎప్పటికీ పంపడు. అప్పుడు సిఫ్ అంటుంది, నువ్వు ఓడిన్వి కాదు థార్, నువ్వు నీ ఫాదర్ లాగా కాదు, నువ్వు అతనికన్నా చాలా బెటర్వి, నాకు తెలుసు నువ్వు హీరో అని ఫీల్ అవుతున్నావు, నువ్వు ఒక అవెంజర్ అని ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీ వాళ్ళతో ఫైట్ చేయకూడదు, నాకు తెలుసు థార్, నువ్వు బ్లాక్ వింటర్కి భయపడుతున్నావు. అప్పుడు థార్ అంటాడు, లేదు నేనేం భయపడట్లేదు. అప్పుడు సిఫ్ అంటుంది, నువ్వు భయపడుతున్నావు, మర్చిపోకు నువ్వు చూసేదంతా నేను చూస్తున్నాను. మరోవైపు మ్యూటన్ హ్యామ్లో లోకి హ్యామర్ చుట్టూ తిరుగుతున్నాడు, వాట్ ద హెల్ ఈస్ దిస్, ఇది మోసం కాదు కదా, ఎవరైనా నన్ను భయపెట్టేనికి ఇలా చేస్తున్నారా, పోనీ ఒకసారి ట్రై చేద్దాం, ఏం కాదులే. లోకి హ్యామర్ని ఎత్తాలనుకుంటున్నాడు,
మనకు తెలుసు ఓడిన్ దీని మీద ఒక ఎగ్జాంట్ పెయింట్ చేశాడు. వర్తి అయిన వాళ్ళు హ్యామర్ని ఎత్తగలరు. ఆల్ ఫాదర్ అన్బ్రేకబుల్ ఇంకా పవర్ఫుల్ స్పెల్ని దీని మీద చేశాడు ఎన్నో సంవత్సరాల కిందట. ఇప్పుడు ఓడిన్ లేడు, అన్నీ మారిపోయాయి. ఎందుకంటే లోకి హ్యామర్ని ఎత్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇలా ఎప్పుడు జరగలేదు, కానీ అప్పుడే హ్యామర్ లోకి చేతిలోకి వెళ్ళి వెళ్ళిపోయింది. ఎందుకంటే థార్ దాన్ని పీలిశాడు ఏదో ఒకటి, కానీ లోకి హ్యామర్ని ఎత్తాడు. అసలు ఇది ఎలా పాసిబుల్? మరోవైపు ప్లానెట్ క్లిప్స్ దగ్గర క్యాలటస్ అంటాడు, మొగుడు పిల్లల్లాగా కొట్లాడుకోకండి, నాకు ఇంకా ఆకలి అవుతుంది, మనం వెళ్ళాలి థార్. అప్పుడు థార్ లేడీ సిప్స్కి చెప్తాడు, సరే మీ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను గ్యాలటస్తో వెళ్తాను. సారీ బిల్, నేను ఏదైనా తప్పు చేస్తే. హ్యామర్ థార్ చేతికి వచ్చింది. అప్పుడు లేడీ సిప్ అంటుంది, థార్ ఏదైనా మెసేజ్ ఇస్తావా యాస్గార్డియన్స్కి? యాస్గార్డ్లో ఉన్న ప్రజలు నీకోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు థార్ అంటాడు, లేదు, అంతా అయిపోయిన తర్వాత నేనే వచ్చి మాట్లాడతా. ఫ్రెండ్స్, ఇలా జరుగుతుందంటారా? థార్ మళ్ళీ యుద్ధం చేసి వస్తాడా? అప్పుడు లేడీ సిఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు థార్ క్యారెక్టర్స్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు క్యారెక్టర్స్ అంటాడు, నువ్వు రెడీ అయ్యావా గాడ్ ఆఫ్ థండర్? అప్పుడు థార్ అంటాడు, లేదు, ఇంకా రెడీ కాలేదు. వెంటనే థార్ క్యారెక్టర్స్ మీద ఒక పవర్ఫుల్ స్ట్రైక్ చేశాడు. ఇప్పుడు క్యారెక్టర్స్ కింద పడిపోయాడు. అప్పుడు క్యారెక్టర్స్ అంటాడు, నువ్వు నా దగ్గరికి వెళ్ళి పవర్ని మళ్ళీ తీసుకున్నావా థార్, హౌ డేర్ యూ? ఫ్రెండ్స్, ఇప్పుడు కాస్మిక్ పవర్ కూడా థార్ యొక్క బాడీలో కలిసిపోయింది. అంటే ఇప్పుడు అతనికి కాస్మిక్ పవర్స్ కూడా ఉన్నాయి. బీటర్బిల్తో ఫైట్ చేసేటప్పుడు పవర్ని వెనక్కి ఇచ్చాడు, కానీ ఇప్పుడు మళ్ళీ అతను తీసుకుంటున్నాడు. అంటే గ్యాలటస్ ఏ విధంగా థార్ని బ్లాక్మెయిల్ చేయలేడు. అప్పుడు థార్ అంటాడు, ఇప్పుడు నేను రెడీ, పద వెళ్దాం. ఇప్పుడు గ్యాలటస్ 4 planets కన్జ్యూమ్ చేశాడు థార్ని తీసుకొని. ఆ ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్న జీవులన్నీ యాస్గార్డ్కి వెళ్ళనికే రెడీ అయ్యారు. అప్పుడు థార్ అక్కడున్న జీవులన్నింటినీ యాస్గార్డ్కి టెలిపోర్ట్ చేశాడు. బ్లాక్ వింటర్ చాలా పవర్ఫుల్, అందుకనే గ్యాలటస్ చాలా పవర్ఫుల్గా అయ్యాడు. అలానే కాస్మిక్ థార్ కూడా. ఇప్పుడు గ్యాలటస్ తినే ప్లానెట్స్ నార్మల్ ప్లానెట్స్ కావు, ఎందుకంటే ఆ ప్లానెట్స్లో డార్క్ ఎనర్జీ ఇంకా ఫుల్ మ్యాజిక్ ఎనర్జీ ఉన్నాయి. ఆ పవర్స్ నిజంగా చాలా పవర్ఫుల్. థార్ ఆ ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ అన్ని జీవులు వెయిట్ చేస్తున్నారు థార్ కోసం, ఎందుకంటే ఆ ప్లానెట్ నుంచి వెళ్ళిపోనికే. అందుకే థార్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈజీగా యాస్గార్డ్కి టెలిపోర్ట్ చేశాడు. ఇప్పుడు గ్యాలటస్ యొక్క సైజ్ ఇంకా అతని యొక్క పవర్ చాలా పెరిగింది. కావాలంటే మీరు స్క్రీన్లో చూడవచ్చు. కానీ ఇంకా ఒక ప్లానెట్ ఉంది, ఆ ప్లానెట్ వాళ్ళు ఒప్పుకుంటారా తిననికే? ఏమో చూడాలి మనం, ఎందుకంటే ఆ ప్లానెట్ యొక్క కోర్లోనే అంత పవర్ ఉంది. ఒక్క కోర్ తింటే చాలు, ఆ ప్లానెట్ని తినాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ గ్యాలటస్ ఇంకా కాస్మిక్ థార్ ఆ ప్లానెట్ దగ్గరికి వెళ్ళారు. దాని పేరు క్రియో. బలవంతంగా గ్యాలటస్ తినలేడు, ఎందుకంటే ఆ ప్లానెట్ మీద అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళందరూ చాలా అడ్వాన్స్ క్రియేటర్స్ కాబట్టి. అక్కడికి రావటంతోనే థార్ ఇలా అంటాడు, ప్లీజ్ భయపడకండి, నేను థార్, కింగ్ ఆఫ్ యాస్గార్డ్ని, నేను శాంతంగా మాట్లాడతాను. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు థార్ వైపు గన్స్ పెట్టారు. అప్పుడు థార్ అంటాడు, ప్లీజ్ అలా చేయకండి. అప్పుడు ఆ లీడర్ అంటాడు, నాకు తెలుసు నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు, కానీ మేము మా ప్లానెట్ని వదిలి ఎక్కడికి వెళ్ళాం, కావాలంటే మేము మీతో కలిసి ఫైట్ చేస్తాం. అప్పుడు థార్ అంటాడు, థ్యాంక్ యూ, ప్లీజ్ మీరు నాతో కలిసి యాస్గార్డ్కి వెళ్ళండి, ఈ ప్లానెట్ ఒక కోర్ యొక్క పవర్ గ్యాలటస్కి కావాలి, ఎందుకంటే బ్లాక్ వింటర్ని అడ్డుకోవాలి, ఒకవేళ అడ్డుకోకపోతే మీరు ఇంకా మీ ప్లానెట్ రెండు నాశనం అవుతాయి. కానీ అప్పుడే థార్ దగ్గర ఉన్న పక్షి పైకి చూడమని చెప్తుంది. థార్ పైకి చూస్తాడు, గ్యాలటస్ తినటం మొదలుపెట్టాడు. థార్కి చాలా కోపం వచ్చింది, వెంటనే గ్యాలటస్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు థార్ అంటాడు, గ్యాలటస్, నేను ఇంకా నీకు పర్మిషన్ ఇవ్వలేదు, ఈ ప్లానెట్ మీద ఇంకా కొంతమంది ఉన్నారు. అప్పుడు గ్యాలటస్ అంటాడు, గ్యాలటస్కి ఎవరు పర్మిషన్ అవసరం లేదు, నువ్వు నీ పని చేశావు, ఇప్పుడు గ్యాలటస్ ఈ ప్లానెట్ని తినేస్తాడు, ఎందుకంటే ఇక్కడికి బ్లాక్ వింటర్ వచ్చేసింది. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాక్ వింటర్ వచ్చేసింది మన యూనివర్స్కి. గ్యాలటస్ కరెక్ట్గానే చేశాడు, ఎందుకంటే ఇప్పుడు గ్యాలటస్ తినకపోతే బ్లాక్ వింటర్ని చంపలేం. ఆ ప్లానెట్ మీద ఉన్న వాళ్ళు ఇలా అంటారు, ఓ గాడ్స్, ఏంటిది ఇది? ఇప్పుడు ప్లానెట్ మీద ఉన్న వాళ్ళందరూ మెల్లమెల్లగా బూడిదవుతున్నారు. ఎవరైతే బ్లాక్ వింటర్ చూస్తారో వాళ్ళు నాశనమైపోతారు. అందుకనే థార్ తన కళ్ళకి బట్ట కట్టుకుంటాడు బ్లాక్ వింటర్ని చూడకూడదని.
అప్పుడు తారు తన హ్యామర్ని తీసుకొని ఒక పవర్ఫుల్ లైట్నింగ్ స్ట్రైక్ చేస్తాడు. దీనివల్ల బ్లాక్ వింటర్ కొంచెం దూరం వెళ్ళిపోయింది. తారు ఇలా ఎందుకు చేశాడంటే క్యాలటస్ ఇంకాసేపటి వరకు తినాలని అలా చేశాడు. ఒకవేళ ఈ లైట్నింగ్ స్ట్రైక్ మన ఎర్త్ మీద చేస్తుంటే ఎర్త్ మొత్తం నాశనం అయిపోయేది. అప్పుడు తారు అంటాడు, ఐఎమ్ సారీ. ఇప్పుడు క్యాలటస్ ఆ ప్లానెట్ లోపల ఉన్న కోర్ మొత్తాన్ని తినేస్తున్నాడు. అప్పుడు క్యాలటస్ దగ్గరికి తారు వస్తాడు. అక్కడికి బ్లాక్ వింటర్ వచ్చేసింది. తారు తన చెవులతో మొత్తం వింటున్నాడు. అప్పుడు క్యాలటస్ అంటాడు, నేను తినేశాను తారు, తినేశాను. 5 planets అయిపోయింది, ఇక నేను మొత్తం తినేశాను. ఇప్పుడు క్యాలటస్ అంటాడు, తారు నువ్వు నా వైపే ఉండు, మన ఇద్దరం కలిసి బ్లాక్ వింటర్ని ఓడించాలి. తారు ఏడుస్తున్నాడు. తారు ఇలా అంటాడు, బ్లాక్ వింటర్ని ఓడించాక క్యాలటస్ నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నువ్వు ఈ ప్లానెట్ మీద ఉన్న వాళ్ళని చంపినందుకు నువ్వు నాకు సమాధానం చెప్పాలి క్యాలటస్. అప్పటి వరకు తార్ సిద్ధమై ఉంటాడు. ఇప్పుడు క్యాలటస్ ఇంకా తార్ బ్లాక్ వింటర్ ముందర ఉన్నారు. బ్లాక్ వింటర్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతుంది, ఎందుకంటే బ్లాక్ వింటర్ ముందు వాళ్ళిద్దరు చీమల్లాగా ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళిద్దరు ఎలా గెలుస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.